నమస్తే, విరామానంతర వార్తలకు పునః స్వాగతం. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం వట్లూరులో 30/9/2018 తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మందులు ఉచితంగా ఇచ్చేదాత డాక్టర్ ఉషా బాలకృష్ణారావు, చైర్మన్ ఉషా గ్రూప్స్ ఏలూరు వారు అందజేస్తున్నారు. ఏలూరు కుండి సెంటర్ శ్రీ హేలాపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నగర అధ్యక్షులు నాగంశివ మాట్లాడుతూ ద్వాదశ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని అన్నారు. హేలాపురి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వాదశ నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారి అన్నప్రసాదం మహా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్న సమారాధన కార్యక్రమం 10,000 మంది భక్తులకు అన్నవేతరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని దీపప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన నగర ప్రజలకు, స్థానిక వ్యాపారులకు అందరికీ హేలాపురి గణేష్ ఉత్సవ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉత్సవ కమిటీ ఏకాదశ నవరాత్ర మహోత్సవాలు గత 10 రోజులుగా ఘనంగా జరిగిన తర్వాత హేలాపురి పట్టణం అంతా కూడా మొన్న సామూహిక గణేష్ నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరిగిన తర్వాత మరి ఈ రోజున ఈ కుండి సెంటర్లో గణేష్ చౌరస్థానందు మహా అన్న సమారాధన జరుగుతోంది. సహజంగా ఒక పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు ఉదర శాంతి కోసం భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి గణేష్ ఈ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సుల్ని భక్తులందరికీ కూడా అందించేటువంటి ఈ క్రమంలో మరి గత కొంతకాలంగా ఈ ఉత్సవానికి అనేక రకాల సహకారాలు అందిస్తున్నటువంటి పట్టణ ప్రముఖులు, ప్రజలు అందరికీ కూడా హేలాపురి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి అవకాశాన్ని మరొకసారి గణపతి స్వామి ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం ఆస్తులు కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏలూరులోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు సత్వర సాధన కోసం 1 అక్టోబర్ నిర్వహించ తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ల సత్వర సాధన కోసం 1 అక్టోబర్ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ గౌరవ సలహాదారు డాగ ప్రభాకర్ చెప్పారు. స్థానిక స్ఫూర్తి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే కొంత సొమ్ము అడ్వాన్స్గా ఇచ్చి చెల్లింపులు మొదలు పెట్టాలని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వమే ఆస్తులు కొనుగోలు చేయాలని అన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు నాయకత్వంలో బాధితుల పక్షాన గత 4 సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు చేశామని ఆయన తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో 1,900,000 మంది కుటుంబాలతోటి
ఆటలాడుకుంటున్న సంగతి రాష్ట్రంలో అందరికీ తెలుసు. దగ్గర దగ్గరగా 4,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరించి ఎగనామం పెట్టిన అవ్వా వెంకటరామారావు అండ్ అదర్స్ వాళ్ళ బ్రదర్స్ అగ్రిగోల్డ్కి సంబంధించిన డైరెక్టర్స్ అందరూ కూడా కొంతమంది జైలుకు పోయారు, విడుదలై బయటకు వచ్చారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అట్లాగే ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు కూడా అసెంబ్లీలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ తరఫున చాలా ఆకర్షణగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఎంత తొందరగా అంటే ఉద్యమం ఎంత ఉధృతంగా జరిగితే సమస్య కూడా అంత తొందరగా పరిష్కారం అవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము భావిస్తూ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ వేలాదిగా తరలివచ్చి రేపు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ దానికి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏసీ గారికి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. దాన్ని తెలుసుకోవడం కోసం మరి 11వ తారీఖు వరకు సిఐడి వారు పరిశీలించడం జరిగింది. కాబట్టి ఈ ఆస్తుల వేలం ప్రక్రియని వేగవంతం చేయాలి. అలాగే కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ తరఫున లాయర్స్ కూడా మేము 5 సంవత్సరాల కాలంలో ఈ డబ్బులు ఇవ్వడం మా ప్రతాప్ మీద వస్తారు. ఎందుకంటే మాకు దరిదాపుగా 80 లక్షల కోట్లు ఉన్నారు. పోనీ మీకు అనుకూలంగా ఉన్నప్పుడు 20 లక్షలు పోయినా ఒక 60 లక్షల మంది మీ మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తారు. కాబట్టి మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ రకంగా హెచ్చరిస్తున్నాము. 1వ తారీఖు జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ ఏసీబీ వాళ్ళు చిక్కారు. బుట్టాయిగూడెంకు సంబంధించి భూ రిజిస్టర్ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ సందర్భంగా ఏసీపీ డిఎస్పీ గోపాలకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొట్టాయిగూడెంకి చెందిన కే గుణ నాగతేజ అనే వ్యక్తి 70 గజాలు కొనుగోలు చేశాడు. దాని రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టార్కు 6,500 ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పగా అతను ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో సబ్ రిజిస్టార్ ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ డిఎస్పీ గోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. మరి ఎందుకు కూర్చుని లేదా ఆఫీస్ లో కూర్చొని చేయొచ్చు కదా? ఆఫీస్ లో కూర్చుందాం అనుకున్నాను. టిఆర్ గారికి కూడా సెలవు చెప్పాను సార్. వేరే వాళ్ళ ఏజెంట్ కూడా చెప్పాను. మరి ఆయన నాకేమో ఆరోగ్యం సరిగ్గా లీవ్ శాంక్షన్ చేయలేదు కదా? ఇవాళ మాట్లాడి లీవ్ చేయలేదు సార్. మా ఆఫీస్ తో చేయలేదు. అప్పటికేమో కూడా లేదు. డిఆర్ని అడిగాను నేను. ఫోన్ చేశాను సార్ డిఆర్ గారికి. ఎవరు డిఆర్? ఇప్పుడు మన వెంకయ్య వెంకటేశ్వర గారు. ఈ డబ్బులు కూడా బలవంతంగా జేబులు పెట్టుకోవడానికి అవసరం తెలియదు. అయ్యి బాయ్ దగ్గర ఎవరా బాయ్? దాన్ని కావాలని ఎవరు ఇప్పించారో నాకు తెలియదు, కానీ కావాలని ఇప్పించారు. ఇక అందరం కింద దైవ నిర్ణయం దైవ దేవుడు. బొట్టాయిగూడెం చెందిన కే గుణనాగ తేజ అనే అతను మన జంగారెడ్డిపురంలో 70 గజాలు స్థలం శ్రీనివాస అనే దగ్గర ఖరీదు చేసి అది డాక్యుమెంటేషన్ చేయించుకుని ఇక్కడ తెలిసిన ఒక డాక్యుమెంట్ రైటర్ గారి దగ్గర డాక్యుమెంటేషన్ చేసుకుని దాని రిజిస్ట్రేషన్ నిమిత్తం మన జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఎస్ఆర్ ఆఫీస్ నుంచి ఎస్ఆర్ గారిని కలిస్తే ఆయనకి డాక్యుమెంట్ వాల్యూకి 3% చెప్పిన అది డాక్యుమెంట్ వాల్యూ 2,17,000 ఉంది. 3% చెప్పిన 6,500 రూపాయలు లంచం ఇస్తేనే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. రిజిస్ట్రేషన్ కాదు కూడదని నువ్వు చేయించుకున్నా డాక్యుమెంట్ డెలివరీ ఇవ్వమని చెప్పని
కుల నిర్మూలన ప్రచారోద్యమాల్లో భాగంగా ఏలూరులోని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే 146 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సత్యశోధక్ సమాజ్ ఆవశ్యకత నేటి పరిణామాల నేపథ్యంలో ఉందని అన్నారు. కొంతవరకు మంచి వాళ్ళు వాళ్ళ అవసరాలు తెచ్చుకునేది బ్రాహ్మలే. దానికి ఉదాహరణలు అందరూ ఆయన ఇస్తాడు. అంటే పేరుకి బ్రిటిష్ తిన్నారు వాళ్ళు కొంత సంపదను పట్టుకెళ్ళిపోతే వీళ్ళు మన దేశ సంపద అంతా కూడా వీడు దగ్గర మన సేవలు ఉపయోగించుకున్నారు. అప్పుడు కూడా మన చరిత్ర చూసినట్లయితే మనకి విషయాలు థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే మనము పడటం తెచ్చుకుంటున్నాం మీరు తింటున్నావు అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళ కింద ఉండాలి? వాళ్ళ ఆలోచన మీరందరూ చేయాల్సిన అవసరం ఉంది. మరి మీరందరూ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్, నువ్వు తప్పు చేయని కాడికి నిన్ను ఎవరు ఎందుకు అనాల్సిన అవసరం ఉంది? అప్పుడు నువ్వు తప్పనిసరిగా ఎదురు వచ్చిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతము కొన్ని విషయాల్లో ఆకలి ఎదురు చూపుతున్నారు. దీనిని జయప్రదం చేసుకోవాలని చెప్పేసి అతనికి న్యాయం జరగాలి అని చెప్పేసి న్యాయం కోసం పోరాటంలో జ్యోతిరావు ఫూలే, మహాత్మా జ్యోతిరావు ఫూలే సత్యశోధక సమాజ్ స్థాపించి 146 సంవత్సరాలు అయిన సందర్భంగా సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు కులోన్మాదం, కులతత్వం, కుల వివక్షత వీటికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరులో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశం అటువంటి పరిపాలిస్తున్న బీజేపీ దాని అనుబంధ శక్తులు మతోన్మాదాన్ని మరింత అమలు చేస్తూ ఉన్నారు, కులోన్మాదాన్ని అమలు చేస్తున్నారు. కులదాడులు మతదాడులు పెరిగిపోతా ఉన్నాయి, ఏర్పడింది. కులోన్మాదులు మతోన్మాదులు దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి దాడులు, అగాధ్యాలు, హత్యలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రజలందరూ కూడా ఐక్యంగా కుల వ్యవస్థకి వ్యతిరేకంగా, కుల దాడులకు వ్యతిరేకంగా, మతోన్మాదుల దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశంలో ఉన్నటువంటి కులభావ జాలం ఏ దేశంలోనూ లేదు. భారత ఉపఖండంలో వాళ్ళు వెంటనే చేంజ్ చేసుకుంటారు. మనతో పనులు చేసి వాళ్ళకి సేవలు చేసే విధానంగా ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో కూడా అది జరుగుతూనే ఉంది. మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము ఏం జరుగుతుందో, మన ఈ ప్రభుత్వాలు ఎలాగున్నాయో. ఏ ప్రభుత్వం వచ్చినా ఏమి మంచి ప్రజలకి జరగట్లేదు, పేద ప్రజలకి ఏమీ జరగట్లేదు, కూలి చేసుకునే వాళ్ళకేమీ జరగట్లేదు. కూలి వాళ్ళని దోచుకుంటున్నారు అంటే ఎందుకు దోచుకుంటున్నారంటే వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు. దయచేసి తెలుసుకోవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఏఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మెండం సంతోష్ నిర్వహణలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పార్లమెంట్ ఆమోదం అనే అంశంపై సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. ఎస్సీఆర్పిఎస్ అండ్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మెండం సంతోష్ కుమార్ నిర్వహణలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పార్లమెంట్ ఆమోదం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఈ దేశంలో కులాలు ఉన్నంతకాలం ఈ చట్టం అమల్లో ఉండవలసిందేనని, ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎట్రాసిటీ యాక్ట్ మీద మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి మరి భారతదేశ పార్లమెంటు ఆమోదించడం మరి స్వీకరించదగ్గ విషయం. మరి 27/2018 మరి భారతదేశ పార్లమెంటు ఆమోదించడం జరిగింది. 1989 చట్టం ఏదైతే తయారు చేసిందో అదే చట్టాన్ని దానికి బలోపేతం చేసి ఇంప్లిమెంట్ చేయాలని మరి భారతదేశ పార్లమెంటు మరి చట్టం చేయటం మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎస్ఆర్పిఎస్ తరఫున దాన్ని స్వీకరిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా
మరి సుప్రీంకోర్టుకు ఇచ్చినటువంటి మరి ఉద్యోగస్తులు రిజర్వేషన్ చెల్లదు అనేది మరి అదొకసారి ఆలోచించాలి. మరి గతంలో మరి ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్ అవసరమని మీరే చెప్పారు, మరి వద్దన మీద కూడా అదే ధర్మాసనం చెప్పడం, మరి ఒకసారి మీకు ఆలోచనలో పడ్డ విషయాన్ని ప్రజలకు మేము తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని కూడా మన పార్లమెంట్కి దృష్టికి తీసుకెళ్లి మరి దీన్ని సమస్య పరిష్కార మార్గం వైపు మరి ప్రయాణించాలని మేము తీర్మానం చేయాలని కోరుతున్నాం. సుప్రీంకోర్టు చేసిన చట్టాన్ని పార్లమెంట్ బిల్లుగా ఆమోదించడం చాలా సంతోషకరం. దాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నుంచి మేము స్వాగతిస్తున్నాం. ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పుకుంటున్నది ఏంటంటే, ఈ చట్టాన్ని సమాచార శాఖకి అనుసంధించి పబ్లిసిటీ ఇవ్వాలి చట్టానికి. ఈ ఫార్మసీ విధానం నిరసిస్తూ ఇచ్చిన పిలుపులో భాగంగా భీముడల్లో మెడికల్ షాపులు బంద్తో మూతపడ్డాయి. ఈ సందర్భంగా పలువురు మెడికల్ షాపుల యజమానుల సంఘం నాయకులు మాట్లాడుతూ మందులను ఆన్లైన్ ద్వారా అమ్మటం తగదని అన్నారు. దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్లో భాగంగా భీముడోలు మండలంలోని మందుల షాపులు మూతపడ్డాయి. మందులను ఆన్లైన్ విధానంలో అమ్మడం ఈ ఫార్మసిస్ట్ విధానాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒకరోజు మందుల షాపులు బంద్ పాటించినట్లు భీముడోలు మెడికల్ షాపుల యాజమాన్యం సంఘం తెలిపింది. అంతకుముందు వీరు భీముడోలు పురవీధుల్లో వీధి ప్రదర్శన చేశారు. అనంతరం భీముడోలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సౌజన్యరానికి వినతిపత్రం సమర్పించారు. ఆన్లైన్ ఫార్మసీ ద్వారా ఔషధ చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు వారు ఆరోపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కటారి తాతాజీ, ఆర్ నాగేశ్వరరావు, ఉడతల సత్యనారాయణమూర్తి, రమేష్, శివరామ్ కృష్ణ, బాలకృష్ణ, సుబ్రహ్మణ్యం, శివ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చేసే ఆన్లైన్ విధానం వల్ల మెడికల్ షాపులు చాలా ఇబ్బంది పడుతున్నామండి. దేశవ్యాప్తంగా అన్ని రకాలుగా బంద్ జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్ విధానం వల్ల యువతకు కూడా అన్ని రకాలుగా డ్రగ్స్ కానీ అన్ని రకాల ఆన్లైన్ విధానం ఉంది. అన్ని రకాలుగా రెంట్లు కట్టుకుని ఆన్లైన్ తీసుకుని లీవ్ తీసుకున్న వల్ల మేము ఉపాధి కోల్పోతాం. అదే విధానం వచ్చేయమని గవర్నమెంట్ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. విధానం వల్ల మీకు అది తెలియజేస్తూ ఈరోజు 28/9/2018 వారం నుంచి మామూలుగా మెడికల్ షాప్ అన్ని రకాలుగా బంద్ చేస్తున్నామండి. దానికి ప్రజలకు కొంచెం ఇబ్బంది కలిగినా కూడా ఒక రోజు కానీ దీనివల్ల అన్ని రకాల జీవం కూలిపోతాం ఉద్దేశంతో మీకు తెలియజేస్తా ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఈ మాకు సహకరించి ఆన్లైన్ విధానము రద్దు చేయమని సెంట్రల్ గవర్నమెంట్కి మా ద్వారా అందరి ద్వారా మెడికల్ చూసిందా తెలియజేస్తున్నాము. ఆన్లైన్ విధానము కరెక్ట్ కాదని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు మెడికల్ షాపులు బంద్ చేయడం జరిగింది. దానివల్ల అన్ని రకాలుగా ఇబ్బందులే కాకుండా యువతకి పలు రకాల సంబంధించిన మత్తు పదార్థాలే కానీ లేకపోతే వేరే రకరకాల మెడిసిన్స్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల చాలా ఇబ్బంది పడతారు. ప్లస్ మేము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అది ప్రజలకు ఉపయోగం ఉంటుంది తప్ప మామూలుగా అది తప్పుడు విధానం కాదు. కానీ ఆన్లైన్ అనేది కరెక్ట్ కాదు, దానివల్ల మా ఉపాధి కూడా దెబ్బతింటుంది. మాతో పాటు కొన్ని ఇంకా మెడికల్ షాపులు పనిచేసే వాళ్ళు కానీ వేరే ఉపాధి కూడా పోతుంది. అందువల్ల దయచేసి మెడికల్ విధానాన్ని ఆన్లైన్ విధానాన్ని బాగా రద్దు చేసి మా అందరి క్షేమం కోరుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా భీముడోలు మెడికల్ షాపులే కాకుండా మా భీముడోళ్ళు ప్రత్యేకంగా ఏపీలో భీముడోళ్ళు మేము కూడా అలాగే చేసి పొద్దుటి నుంచి మొత్తం షాపులన్నీ కూడా కట్ చేసి ప్రతి షాపులన్నీ కట్ చేసి ప్రతి ఒక్కరం కూడా ఈ ఇబ్బందిని విజయవంతంగా వెంటపత్రం ఇచ్చుకుని ఇబ్బందిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం.
ఇవి నాటి వార్త విశేషాలు. నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని విశేషాలతో కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏసీటీ న్యూస్.